వెల్కమ్ టు ఎస్ఎల్ఎస్ పబ్లికేషన్స్. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎస్ఎల్ఎస్ పబ్లికేషన్స్ వారు అందిస్తున్న భారీ ఆఫర్స్ అవేంటో చూద్దామా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెక్ ప్లస్ జిఎస్సీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ ఆన్లైన్ క్లాసెస్ పై భారీ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ ఫోర్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1299 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 5 బుక్స్ ఉచితంగా పంపించబడును. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ టెక్ ప్లస్ జిఎస్సీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎస్జిటి వితౌట్ సైకాలజీ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ మరియు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఏపీడిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా సాంఘిక శాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ బుక్ ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రూప్ టూ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫీ కోర్స్ కేవలం 1299 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపబడును. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 2 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 199 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్ యాప్ను ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్లేస్టోర్లోంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. దిస్ ఈస్ బాబ్జీ, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్థమెటిక్. నీకు ఖచ్చితంగా ధైర్యం ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేయగలవు. భౌతిక శాస్త్రంలో అందరి విద్యార్థులకు వచ్చిన మార్కుల సగటు ఎంత? 1, 3, 9, 17 లాజిక్ దొరకదు. బట్ ఈ మిశ్రమ భిన్నాన్ని మనం 3 ఘాతాంకం 12, 3 ఘాతాంకం 5 అంటే 3 ఘాతాంకం 17. నేను మీ రజని నాయుడు సార్ని వైకి జి ఏమగున అన్నాడు. మరి వైకి జి ఏమగునమ్మా, వెరీ గుడ్ ఏంటమ్మా? అంటే ఆ లైన్లో ఆ వరుసలో ఉన్నటువంటి అందరు వ్యక్తులను కూడా మనం ఏం చేయాలంటే ఒకసారి మాత్రమే కౌంట్ చేయాలి. దత్తాంశం యొక్క కేంద్రీయ స్థానాలను కొలవడానికి ఉపయోగించేటువంటి డినామినేటర్లు చూస్తే వీటిల్లో పెద్దదెవరు చిన్నదెవరు మనం చెప్పగలం కదా. ప్రీవియస్గా మనం చేసిన ప్రాబ్లమ్స్ ఇవే కదా. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం సూత్రం ఏంటి? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో దాట్ ఆ చిన్న విషయమే మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మొత్తము ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీకు అర్థమయ్యేట్టుగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన వెంటనే బ్రిటన్ భారతీయుల్ని సంప్రదించకుండా ఈ ఢిల్లీ సుల్తానుల్లో ఖిల్జీ వంశం అనేది 2వ వంశంగా చెప్పాల్సి ఉంటుంది. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేల పైన. సమరి కలకత్తా మద్రాస్ బొంబాయి 1726లో ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి, సుప్రీంకోర్టు తీర్పులను ప్రతి ఒక్కరం పాటించాలి. ఏ రాష్ట్రాల్లో మనకు అడవుల యొక్క విస్తీర్ణాలు పెరిగాయి, ఏ రాష్ట్రాల్లో అడవుల యొక్క విస్తీర్ణాలు తగ్గాయనే అంశాలు చూడాలి. భూభాగంలో నిక్షిప్తమై ఉన్న నదీ జల భాగాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాం అంటే సరస్సు అంటాం. హాయ్ స్టూడెంట్స్, సాంక్రమిక వ్యాధులు అసాంక్రమిక వ్యాధులు కంటాజియస్ డిసీజెస్ నాన్ కంటాజియస్ డిసీజెస్. ఇంధనము మండాలే, ఆ ఇంధనము మండడానికి ఏం కావాలి అంటే అవసరమైనప్పుడు కనుపాపను పెద్ద చేయడం, అవసరం లేనప్పుడు కనుపాపను చిన్న చేయడం. వర్షాపాతాన్ని అదేవిధంగా నేలలు మనకున్నటువంటి నేలలు ఏంటండి, ఎర్ర నేలలే కానీ నల్లరేగడి నేలలే కానీ ఒండ్రు నేలలే కానీ. రుసోమ్స్ యూనివర్సల్ రోబోట్ అనే గ్రంథంలో, సో ఆ నాటకంలో రోబోట్ అనే పదాన్ని మొట్టమొదట వినియోగించాడు. ఈ కోడ్ గుర్తుంచుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుందండి, సమస్యే కాదు. ఫస్ట్ ఏమని అనుకుంటుంది, ఓ ఓ అనుకుంటుంది. ఓ ఓ అంటే ఏముంది ఇక్కడ, ఓ అంటే ఒడిస్సీ, ఇంకో ఓ అంటే. సో ఆ విధంగా తీసుకుంటే ఆప్షన్ ఏమవుతుంది, 1:2. సో ఇక్కడ 2:1 కూడా ఉంది. బట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని 3, 4, 5 అనేది ఏమవుతుందండి, పైథాగరస్ ట్రిప్లెట్స్ అవుతున్నాయి, లంబకోణ త్రిభుజమక భుజాలు అవుతుంది. ఎస్ అనో. హాయ్ గైస్, దిస్ ఇస్ రాజ్ ఫర్ ఎకనామిక్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మనం ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు గురించి మాట్లాడదాం. అంటే నీళ్లకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఏ విధంగా కేటాయింపు జరిగాయి? దిస్ ఈస్ అనిరుద్ బిల్లా, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.
అంటే అగ్ని పర్వతాలు కూడా సునామీలు ఏర్పడడానికి ఒక కారణంగా మనం చూడాలి. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల నుంచి వచ్చేటువంటి పదార్థాలు ఎలక్ట్రానిక్ వేస్ట్. మనకి థర్డ్ యూనిట్లో ఓ ముఖ్యమైనటువంటి అంశం